దొంగతనమును మరోతనం ఎంత దాచినా దాగవంటారు ప్రస్తుతం అది పాకిస్తాన్ విషయంలో మరొకసారి నిజమైంది అక్కడ ఉగ్రవాద నాయకుడిని కాస్త లేడంటూ లేదా ప్రభుత్వంతో సంబంధాలు లేవంటూ నాటకాలు ఆడుతుంటే తాజాగా గుట్టు వీడింది ప్రపంచం మొత్తానికి తెలిసింది ఏ ఉగ్రవాదినైతే ఇంతకాలం పాటు దాసుకొస్తున్నారో ఆ విషయాలు బయటపడ్డాయి ఇది ప్రపంచ మీడియా హైలైట్ చేస్తుంది ఇంకా భారత్లో ఉన్నటువంటి మీడియా పట్టించుకున్నట్టు కనిపించట్లేదు ఇదేంటంటే Uh, Islamabad based controversial cleric uh, Maulana Abdul Aziz has been shifted to a private mosque from the government controlled Lal Masjid red mosque which was seized by Aziz and his supporters in July 2007 the siege had ended after a military intervention with at least 300 dead agencies tracking these developments see this as a మేజర్ స్టెప్ టువార్డ్స్ స్ప్రెడింగ్ రాడికల్ ఇస్లాం ఇన్ పాకిస్తాన్ ఈవెన్ దో ద కంట్రీ ఈస్ టెల్లింగ్ ద ఇంటర్నేషనల్ కమ్యూనిటీ దట్ ఇట్ హ్యాస్ బీన్ షిఫ్టింగ్ డౌన్ జిహాదీ నెట్వర్క్స్ ఫంక్షనింగ్ ఫ్రమ్ ఇట్స్ సాయిల్ ఇది కీలకం అక్కడ ఒకప్పుడు కాందహార్ హైజాక్కి సంబంధించినటువంటి ఉదంతంలో కీలకమైనటువంటి వాడు భారతదేశంలో అరాచకాలు చేయడానికి సిద్ధపడి వచ్చి అప్పటికంతకు ముందు రెండు మూడు వ్యవహారాల్లో ఇన్వాల్వ్ అయి ఉంటాం అతను దొరికిపోయిన తర్వాత కాదహార్ హైజాక్ సందర్భంలో విడిచిపెట్టిన తర్వాత పాకిస్తాన్ చేరి రాజకీయాలకి పార్టీగానే నడుపుతున్నటువంటి సందర్భంలో ఇక్కడ అక్కడ ఉన్నటువంటి కుర్రాళ్ళని రెచ్చగొట్టు పక్కన కాశ్మీర్లో ఉగ్రవాదాన్ని పెంచుతుందో పాటుగా అక్కడ పాకిస్తాన్ మీద కూడా గ్రిప్ కోసం అదే ఇస్లాంని అస్త్రంగా చేసుకుని వాడుతూ ఉండేవాడు ఇప్పుడు అతను రెండు వేల ఏడో సంవత్సరం నుంచి పాకిస్తాన్లోనే ప్రతిష్టాత్మకమైనటువంటి రెడ్ మాస్క్ మీద అతని ఆధిపత్యం ఉంది అందులోనే తన వ్యవహారాలన్నీ నడుపుతున్నటువంటి పరిస్థితుంది అక్కడే శిక్షణ కూడా ఇస్తున్నాడు ఉగ్రవాద శిక్షణ కూడా యువకులని ఈ విషయాలు ప్రపంచ దేశాలందరికీ కూడా తెలుసు భారత్ ఇంతకుముందే దానికి సంబంధించినటువంటి సాక్ష్యాలు కూడా అందించింది గతంలో తన మీద ఉగ్రవాదం చెప్పి అనౌన్స్ చేయమంటే చైనా అనేక దఫాలు అడ్డంబడినటువంటి పరిస్థితి కూడా ఉంది అజీజ్కి సంబంధించి ఆ తర్వాత ఏదో అరెస్టులు చేసినట్టు నాటకాలు అంటూ ఒక ఎత్తు అయితే తాజాగా అంటే మా ఇప్పుడు పక్కన విదేశీ నిధులకి అడ్డం పట్టడానికి కూడా కారణం అదే అవుతుంది ప్రభుత్వ మసీదులోనే ఉండి అక్కడ ఉగ్రవాదుల్ని తయారు చేస్తున్నాడు అన్నటువంటిది ప్రపంచం మొత్తం అవగాహన రావడంతో అతన్ని షిఫ్ట్ చేయడానికి వెళ్తే ఒకప్పుడు మన స్వర్ణ దేవాలయంలో ఎట్లా జరిగిందో అంటే ముందు ప్రభుత్వమే ప్రోత్సహించి ఆనాడు ఏదైతే కలిస్తాన్ ఉద్యమానికి సహకరించి తర్వాత చెట్ట చివరి నిమిషంలో వాళ్ళు అక్కడ ఆయుధాలు తయారు చేస్తున్నారని తెలిసాక ఇందిరాగాంధీ సైన్యాన్ని పంపించి హ్యాండ్ ఓవర్ చేసుకోవాల్సి వచ్చింది అట్లాంటి పరిస్థితి ఇప్పుడు అక్కడ జరిగింది ఆ మసీదులోకి చొరబడి మొత్తాన్ని మూడు వందల మంది ఈ సందర్భంగా ప్రాణాలు కోల్పోయారు అన్నటువంటి పాయింట్ వినబడుతోంది ప్రస్తుతం అలాగని చెప్పేసి తనని అరెస్ట్ చేయకుండా దగ్గరలో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ మసీదుకి అతన్ని షిఫ్ట్ చేశారు తద్వారా అక్కడ యాక్టివిటీల్లో అంటే తనకి గౌరవం ఇచ్చినట్టు అక్కడ తిరుగుబాట్లు రాకుండా చేయడం అనేటువంటిది వాస్తవంగా ఈ లాల్ మస్జీద్ విల్ బి హెడెడ్ బై హరూన్ రషీద్ గాజీ హూ ఇస్ ద సన్ ఆఫ్ అబ్దుల్ రషీద్ గాజీ ద బ్రదర్ ఆఫ్ మౌలానా అబ్దుల్ అజీజ్ హూ వాజ్ కిల్డ్ బై ఆర్మీ కమాండర్స్ డ్యూరింగ్ ద టూ థౌజండ్ సెవెన్ సీజ్ హరూన్ గాజీ ఈజ్ ఆల్సో ద సన్ ఇన్ లా ఆఫ్ అబ్దుల్ అజీజ్ సో ఇన్ ఎఫెక్ట్ ద కంట్రోల్ ఆఫ్ ద రెడ్ మాస్క్ విల్ రిమైన్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ అబ్దుల్ అజీజ్ ఓన్లీ అన్ అఫీషియల్ ఫాలోయింగ్ ద డెవలప్మెంట్ టోల్ ద ఛానల్కి అక్కడ ఒక పేపర్కి చెప్పినటువంటి అంశం ఓవరాల్గా చూస్తే అక్కడ ఏళ్ల తరబడి ఉన్నటువంటి అతని ఆధిపత్య నుంచి పక్కకి షిఫ్ట్ చేశారు ఇప్పుడు కూడా నీ ఆధిపత్యంలోనే ఉంటుంది అంటూ కవర్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇన్ టూ థౌజండ్ ఫోర్టీన్ అజీజ్ హ్యాడ్ రీనేమ్డ్ ద లిబ్ లైబ్రరీ ఇన్సైడ్ లాల్ మస్జిద్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఆల్ ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్ అండ్ హ్యాడ్ బీన్ గివింగ్ ఇయర్లీ ట్రిబ్యూట్స్ టు లాడెన్ ఎవర్ సిన్స్ ద లేటెస్ట్ డెవలప్మెంట్స్ షోస్ దట్ ద పాకిస్తాన్ సివిల్ గవర్నమెంట్ డస్ నాట్ హ్యావ్ ద విల్ ఆర్ ద అథారిటీ టు షట్ డౌన్ జిహాదీ నెట్వర్క్స్ దట్ ఆర్ ఆపరేటింగ్ ఇన్ ద కంట్రీ సో ఓపెన్లీ ఇది ఓపెన్గా కనబడుతున్నది ఏంటంటే అక్కడ బయటపడుతున్నటువంటి నిజాలు ఇప్పుడు ఆయన్ని ఆ మసీదు నుంచి అవతల వేరే ప్రైవేట్ మసీదుకి పంపించినా కూడా ఓవరాల్గా పట్టయితే తనదే ఉంది అనేటువంటి విషయము ప్రపంచం మొత్తానికి తెలిసింది ఇంకో పక్కన అక్కడ తయారు చేస్తుంది జిహాదీ నెట్వర్క్లు ఇంకా పాకిస్తాన్లోనే తయారవుతున్నాయి అక్కడ పవిత్ర యుద్ధం పేరుతో ప్రపంచంలోకి ఉగ్రవాదుని తయారు చేసి పంపించే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అన్నటువంటిది మరొకసారి బయటపడింది